జనం చూపంతా డాక్టర్ జమాల్ ఖాన్ వైపు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా సెకండ్ వేవ్ సునామీలాగా విజృంభిస్తున్న నేపథ్యంలో నగరాలు, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యధిక భాగం ఆయుర్వేద మందుల వైపు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు వ్యాక్సిన్ వేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆయుర్వేద మందులు వేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి రిజల్ట్ ఉంటుందని ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఆ సమయంలో మా అమ్మగారికి కూడా కోవిడ్ అటాక్ అయింది. ఆ కాడా తాగిన తర్వాత మా కుటుంబం అంతా కూడా మంచిగానే ఉంది. నేను ఆ కరోనా వచ్చిన వ్యక్తి పక్కనే ఉన్నాను, అతను తినిపించాను, అన్నీ చేశాను, కానీ నాకు అది రాలేదు. అది జమాల్ ఖాన్ గారు ఇచ్చినటువంటి మందు. ఆ మందు తాగటం ద్వారా నాకు ఈ రోజు వరకు కూడా నాకు కోవిడ్ అటాక్ కాలేదు, మంచిగా ఉన్నాను. ఆ తర్వాత చాలామందికి, మా బ్రదర్స్కి, వాళ్ళకి, వీళ్ళకి చాలామంది కోవిడ్ అటాక్ అయినా అనేకమైన ఇంగ్లీష్ మందులు వాడిన తగ్గలేదు. జమాల్ ఖాన్ గారు ఇచ్చినటువంటి మెడికల్ కిట్, ఈ కరోనాకు ఒక కిట్ ఇస్తున్నారు, అది వాడాం. అది వాడాక, అది వాడినప్పుడు నాన్ వెజ్ తినద్దని చెప్పారు, అలాగే మేము వాడాం, అది ఖచ్చితంగా వాడాం. అందరికీ క్యూర్ అయిపోయింది, అందరు బాగున్నారు. ఇప్పుడు ఆ మందు వాడిన వాళ్ళందరం కూడా సజీవంగా ఉన్నాం. ముఖ్యంగా దేవుడి విషయంలో మాకు సహాయం చేసిన దేవుడికి కోట్లాది స్తుతులు. మాకు సహాయం చేసినటువంటి జమాల్ ఖాన్ గారికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాం. కోవిడ్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతూ వెంటిలేటర్ మీద ఉండే పేషెంట్లు కూడా ఈ ఆయుర్వేద మందులు వాడి పూర్తిగా కోలుకున్నాం అని చెప్తుంటే ఆ మందుల పనితీరు ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనా వైరస్ నివారణకు ముందస్తుగా ఆయుర్వేద మందులను వాడుతున్నారు. పాజిటివ్ వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురై ఈ ఆయుర్వేద మందులు వాడితే కోలుకుని యాక్టివ్ గా ఉన్నానని మంచి రిజల్ట్ ఉందంటున్నారు. హెచ్ఆర్సీటీ చేయించుకున్నాను, 17% ఉన్నది. బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండేది. సర్కారీ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపించుకుంటే సిలిండర్లు అవన్నీ ఎక్కించారు, అయినా నాకు సెట్ అవ్వలేదు. హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్కి పోవడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. దగ్గర దగ్గర 3-4 లక్షలు పెట్టుకోవాలి, కానీ అంత స్తోమత లేదు. కాకపోతే నిజాంపేటలో మా తెలిసిన ఆయన మున్నా గారు అని ఉన్నారు. ఆయన గారు చింతూరు జమాల్ ఖాన్ సాబ్ గురించి చెప్పారు. ఆయన మందు మంచిగా పనిచేస్తుంది, వాడండి అని చెప్పారు. సరే అనేసుకొని వారం రోజులు ట్రీట్మెంట్ అని చెప్పారు. తీసుకున్నాను మందు. తీసుకొని పీటీ అని ఒక మందు ఉన్నది, అది తాగంగానే 3-4 గంటలు నా శ్వాస, బ్రీతింగ్ అనేది సెట్ అయిపోయింది, దెబ్బకి సెట్ అయిపోయింది. 3-4 గంటల్లోనే. దాని తర్వాత 7 రోజులు మాత్రలు ఉన్నాయి. ఆ మాత్రలు కూడా మింగాను. కాకపోతే పథ్యం ఒకటి ఉండేది, మటన్, చికెన్ కానీ నాన్ వెజ్ కానీ ఏం ముట్టుకోకూడదు అక్కడ. అసలు అవి తినకుండా మంచిగానే సెట్ అయిపోయింది. 7 రోజుల తర్వాత నార్మల్గానే ఉండండి, 14 రోజుల తర్వాత టెస్ట్ చేయించాలని చెప్పారు. 14 రోజుల తర్వాత టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చింది. ఆది నుండి కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. అడవిలో ప్రకృతి పరంగా లభిస్తున్న వనమూలికలతో ఆయుర్వేద మందులు తయారు చేసి ఇప్పుడున్న వైరస్తో పాటు మొండి జబ్బులను నయం చేయడంలో ఈ వనమూలికలు మందు బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెబుతున్నారు. జమాల్ ఖాన్ గారు పంపించిన మందులు వాడటం వల్ల పాజిటివ్ నుంచి నెగిటివ్గా మార్చబడింది. ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉండేది, ఆయాసం అనిపించేది, దగ్గు బాగా ఉండేది. దానికి సంబంధించిన మందులు జమాల్ ఖాన్ గారు పంపించడం ద్వారా అవి వేసుకొని వారం రోజుల్లో కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్గా మార్చబడింది. వారు మందులు పంపిణీ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ మందులు జమాల్ ఖాన్ గారు పంపించే మందులు వాడటం వల్ల కరోనా నుంచి కూడా మంచి ఆరోగ్యం పొందుతున్నాం, పాజిటివ్ నుంచి నెగిటివ్గా మారింది. అందరికీ థ్యాంక్స్, ప్రత్యేకంగా జమాల్ ఖాన్ గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం ఎర్రంపేట గ్రామంలో ఏటపాక మండల కేంద్రంలో ఉన్న ఆఫ్రీన్ ఆయుర్వేద వైద్యశాలలో ఉన్న ఆయుర్వేద మందుల కోసం ఇతర జిల్లాల నుండే కాకుండా తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా అనేక మంది వచ్చి ఈ ఆయుర్వేద మందుల్ని తీసుకెళ్లి వాడుతున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ విలువైన ఔషధ వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు వాడి పూర్తిగా నయం అవ్వడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేవని, పూర్తిగా కోలుకున్నామని ఆయుర్వేదంలో దిట్ట అయిన డాక్టర్లు జమాల్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపి రుణపడి ఉంటామని పలువురు తెలుపుతున్నారు. గతేడాది నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయపడ్డాను.
రెండు రోజుల వరకు నాకు అసలు తెలియలేదు ఏ మెడిసిన్ తీసుకోవాలి ఏంటి అనేది. మూడో రోజు ఏదైతే మెడిసిన్స్ నేను తీసుకున్నానో అది తీసుకున్న తర్వాత కూడా రెండు రోజుల వరకు ఎటువంటి తగ్గుముఖం పట్టలేదు. ఇంకా నా బాధ అనేది పెరుగుతూనే ఉంది, భయం అనేది పెరుగుతుంది. నాకు అలాంటి పరిస్థితిలో మా ఫ్రెండ్స్ ద్వారా జమాల్ ఖాన్ గారిది ఆయుర్వేదిక్ మందు ఉందని చెప్పేసి తెలిసింది. వారి గత ముందు నుంచే నాకు తెలుసు, పేరు విన్నాను, కానీ కోవిడ్కి సంబంధిత మందులు వారు ఇస్తారని నాకు తెలియదు, వారి దగ్గర ఉన్నాయని దాని తర్వాత నేను తెలుసుకున్నాను. మా తమ్ముడు ప్రయత్నించేసి వారి వద్దకు మనుషులు పంపించేసి మందులు తెప్పించారు, తెప్పించి వేసుకున్నాను. ఒక రోజులో నాకు అర్థం కాలేదు. రెండో రోజు నుంచి నాకు నేను కాస్త కోలుకుంటున్నాను, నాలో చేంజెస్ వస్తుందనేది నా అంతటా నాకు అర్థమైంది. అర్థమైన వెంటనే ఇంకొంచెం నాకు ఇద్దరు మనోధైర్యం కలిగింది. ఆయుర్వేదిక్ మందు అంటేనే నాకు కాస్త నమ్మకం. చెట్లు పువ్వులు ఆకులతో పొదలతో ఇవన్నిటితో క్యూర్ ఉంటుంది, నేచర్ క్యూర్ అని, అలాంటి నమ్మకం అది నాకు కరెక్ట్ అయింది.